న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే నినాదంతో పనిచేయాలని నరేంద్ర మోడీ పిలుపు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వైకాపాను గద్దెదించడానికి ఓటును ఆయుధంగా వాడాలి. రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం. ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఓటు వేయని వారు నరకానికి పోతారు. ఇక డీటెయిల్స్ చూస్తే, మా ఎంఎస్ఎంఈలు ప్రపంచ సరఫరాలో భాగం కావడానికి నాణ్యత మరియు మన్నికపై పనిచేయాలని, గ్లోబల్ స్టాండర్డ్స్తో సరిపోవాలంటే మనం మరింత మెరుగవ్వాలి మరియు కష్టపడి పనిచేయాలి, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే నినాదంతో పనిచేయాలని నరేంద్ర మోడీ అన్నారు. గ్లోబల్ సప్లై చైన్ కా మజబూత్ హిస్సా బనే, లేకిన్ ఇస్కే లియే హమారీ ఎంఎస్ఎంఈస్ కో అప్నీ గుణవత్తా పర్ అప్నీ క్వాలిటీ ఆర్ డ్యూరేబిలిటీ పర్ ఆర్ జ్యాదా కామ్ కర్నా హోగా. హమే గ్లోబల్ స్టాండర్డ్స్ పర్ ఖరా ఉతర్నే కే లియే కామ్ కర్నా హోగా. ఆర్ మేనే ఏక్ బార్ లాల్ కిలే సే కహా థా కి అబ్ భారత్ నే దునియా మే పహుంచనా హై తో ఏక్ సూత్ర కా గంభీరతా పూర్వక్ స్వీకార్ కర్నా హోగా. ఆర్ మేనే కహా థా అబ్ హమారా ప్రొడక్షన్ జీరో డిఫెక్ట్ జీరో ఇఫెక్ట్ వాలా హోగా. और जब मैं जीरो डिफेक्ट जीरो इफेक्ट कहता हूं, तब जीरो डिफेक्ट उसकी क्वालिटी से जुड़ा है एंड जीरो इफेक्ट एनवायरमेंट पर कोई विपरीत इफेक्ट नहीं करेगा. ये मूल मंत्र को लेकर चलना पड़ेगा. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమించాం. ప్రతి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 5 సభ్యులు ఎమ్మెల్యేతో సంతకం పెట్టించుకుని ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. వీరితో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇళ్ల పెన్షన్లు సిలిండర్ సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు. మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5-5 సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలు అనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంత్రి అమర్నాథ్ పై పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా మంత్రి అమర్నాథ్ స్పందించారు. సీఎం జగన్ ఆయన భార్య భారతిపై ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే ఆమెను పరిగెత్తించి కొడతామంటూ మంత్రి అమర్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా మంత్రి అమర్నాథ్ కు అనిత గుడ్డు పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెత్తించి మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి మా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెత్తించి కొడతామనేటువంటి విషయంలో అర్థమైనటువంటి విధంగా రేపు ఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా పెద్ద జోగి గారిని
వైకాపా దుర్మార్గాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారనడానికి హనుమ విహారీనే నిదర్శనమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో క్రీడల్ని ప్రోత్సహించి క్రీడాకారులకు చేయూతనందిస్తే జగన్ పాలనలో క్రీడాకారులు బలి పశువులు అవ్వడం బాధాకరమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు ఇవాళ క్రీడాకారులు కూడా వదలనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారి దాదాపు 10 టెస్టులో అంతర్జాతీయ టెస్టులో కూడా ఆడినటువంటి వ్యక్తి రంజీ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పి భవిష్యత్తులో కూడా నేను ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడంటే ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులను కూడా వదలట్లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. స్వచ్ఛందంగా వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు. ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్తో పైకి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా స్వార్థ రాజకీయాల కోసం ఒక నాయకుడి కోసం ఒక నాయకుడి కుమారుడి కోసం ఒక బంగారు భవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు నిలబెట్టే వ్యక్తిగా హనుమ విహారి లాంటి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిని ఇవాళ బలి తీసుకున్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ అతని పైన మళ్ళీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఒక తిరుగుబోతు తాగుబోతు గంజాయి వాడతాడు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారంటే ఎంత దురదృష్టం. మీరు క్రీడలను ప్రోత్సహించరు, ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించరు, స్టేడియంస్ అన్నీ ఆక్రమించుకున్నారు, స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. ఇవాళ ఎక్కడన్నా వెళ్ళి ఆడదామన్నా కూడా ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. క్రీడాకారులు డబ్బులు కట్టుకుని అందులో ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పావు మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం. నిజంగా ఇది క్రీడాశాఖ మంత్రి ఉన్నారు ద గ్రేట్ రోజమ్మ గారు, ఆవిడ ఏం మాట్లాడతారో ఆవిడకే తెలీదు. క్రీడాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లోకేష్ గారిని తిట్టడమో తప్ప యువతకి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి క్రీడల్ని ప్రోత్సహించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు పట్టించుకోరు. ఇవాళ ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతోమంది పెద్దలు లీడ్ చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇవాళ విజయసాయిరెడ్డి గారు వాళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి గారు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైకాపాను గద్దెదించడానికి ఓటును ఆయుధంగా వాడాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధను చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాం. అందుకే వారికి
దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వారికి సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,920 కోట్ల విలువైన మందులు అందించాము వాళ్ళకి. 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం బ్లడ్ బ్యాంక్స్ ద్వారా. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. జర్మన్ సంతతికి చెందిన కాసాండ్రా మెస్పిట్మన్ అనే సింగర్ భారతీయ భక్తి గీతాలు పాడి ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకుంది. ప్రధాని ముందు అచ్యుతం కేశవన్ తమిళ పాట పాడి ఆయన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని పల్లడంలో స్పిట్మన్ తో పాటు ఆమె తల్లిని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయ నాయకుడికి ఆత్మగౌరవం ముఖ్యమని అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉండగానే ఆయన కంటతడి పెట్టుకున్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించనున్నట్లు ఆయన తెలియజేశారు. మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏదైనా కూడా. అంటే ఎటువంటి సమస్యల్లో ఎదుకైనా మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే
ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకు అందింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్ముని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాలో జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ 2 పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబ ఖాతాలకు సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జమ చేశారు. మనసావాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల 5,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. అంటే దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలేకి వస్తారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాల్కొండలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు మోడీ ప్రభుత్వం రుణాలిస్తోందని, ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. బీజేపీ పెట్టిన తిండి తిని ఓటు వేయని వారు నరకానికి పోతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంటనే అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రకంగా అన్ని మీకు ఫ్రీ ఫుడ్ ఫ్రీ గ్యాస్ స్కూళ్ళు మంచి కట్టిస్తున్నాడు, మీ ఆరోగ్య ప్రాబ్లం అయినా ఆయననే ఇలా చేపిస్తున్నాడు, మీ షాదీ ముబారక్ ఆయననే పైసలు పంపుతున్నాడు, మీ ఎస్ఎన్జి గ్రూపులకి ఆయననే రుణాలు ఇస్తున్నాడు, మీకు మళ్ళా 3 తలాక్ తీసేసి మీ ఆత్మగౌరవం మెచ్చింది కూడా నరేంద్ర మోడీ, ముద్రా లోన్లు యువతకి ఇస్తుండే ఆయన్నే, ఇవన్నీ ఇయ్యంగా మీరిగిన మళ్ళా కాంగ్రెస్ కి బిఆర్ఎస్ ఓటేసిండ్రా, ఉప్పర్ వాలా తుమార్పు జహన్ను లెక్క చేత జన్న దాసిల్ అయ్యవుతా నరకానికి పోతారు చెప్తున్నా, కిస్ తాలీ మే కాతే నా ఉస్మే చేతి మత్ కరో జహన్ను మే జాతే
జన్నత్ హాసిల్ హోనా జో అప్నా దేశ్ కే లియే సేవా కర్ రా జో అప్నా దేశ్ కో సురక్షిత్ రఖ్ రా ఉన్కో ఓట్ దేకే మదద్ దేనా నహీ తో ఊపర్ వాలా భీ మాఫ్ నహీ కర్తా తుమ్ లోగో కో. మార్చి 1న తిరుపతిలో జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని ఏపీ పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మారెడ్డి తెలియజేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు. 10 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని తిరుపతి సభలో ప్రధాని మోడీ మాట ఇచ్చారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అదే వేదికగా ఇప్పుడు హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామని షర్మిల తెలియజేశారు. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు. కానీ అధికారం లేకొచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ స్పెషల్ స్టేట్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాటిచ్చారో ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాటిచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే నినాదంతో పనిచేయాలని నరేంద్ర మోడీ పిలుపు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వైకాపాను గద్దెదించడానికి ఓటును ఆయుధంగా వాడాలి. రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం. ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఓటు వేయని వారు నరకానికి పోతారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.